హాయ్, అస్సలాం అలైకుమ్, నమస్తే. ఐ యామ్ డాక్టర్ ఫరానా ఖానమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీల్ లైఫ్ ఫుడ్. లో ఈరోజు గోంగూర చికెన్ చేసి చూపిస్తాను, విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారు అని. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. గోంగూర చూడండి, నాటి గోంగూర ఇది ఇలా ఉంటుంది. ఈరోజు మా డాడీ వచ్చారు, వాళ్ళు తీసుకుని వచ్చారు ఊరు నుంచి, ఆంధ్ర నుంచి తెచ్చింది. ఇది బేబీ ఆనియన్, గ్రీన్ చిల్లీ ఒక 6 పెట్టుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టీస్పూన్, పసుపు 1/2 టీస్పూన్, ఆర్గానిక్ పసుపు ఇది, గరం మసాలా 1/2 టీస్పూన్, షాజీరా 1 స్టార్ మాత్రం వేస్తున్నాను అంతే, 1/2 టీస్పూన్ షాజీరా, చిల్లీ పౌడర్ మీరు తగినంత వేసుకోండి, ధనియా పౌడర్ 1 టీస్పూను, 2 టమాటో, కొరియాండర్ లీఫ్ 3 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. నేను మట్టి కుండలోనే చేస్తున్నానండి, దీంట్లో చేస్తే మీరు కూడా టేస్ట్ చాలా బాగొస్తుంది, ట్రై చేయండి దీంట్లోనే చేసేదానికి. నేను వచ్చి చూడండి, ఇది పీనట్ ఆయిల్, కలర్ చూడండి ఇలా ఉంటుంది. 2 టీస్పూన్ తీసుకున్నాను పీనట్ ఆయిల్తో చేస్తున్నాను ఈరోజు. పీనట్ ఆయిల్ అంటే శనగగింజల నూనె. మీకు బేబీ ఆనియన్ లేకపోతే కనుక ఒక 1.5 ఆనియన్ వేసుకోండి పెద్దది. ఇలా కట్ చేసుకోవాలి. ఇది గోంగూర వేస్తాం కదా చికెన్లో, డైజెషన్ బాగా అవుతుంది, విటమిన్ బి ఉంది, విటమిన్ ఏ ఉంది దాంట్లో, B12 ఉంది, B9 ఉందండి, బాగా పనిచేస్తుంది మనకి, హెల్త్కి చాలా మంచిది. ఆయిల్ 2 టీస్పూన్ వేస్తున్నాను. షాజీరా 1 స్టార్, 1/2 టీస్పూన్ షాజీరా. ఆనియన్, గ్రీన్ చిల్లీ. ఇది కర్రీ లీఫ్ ఒక 3 రెమ్మలు తీసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టీస్పూన్ వేస్తున్నాను, 1 కేజీ చికెన్ కదా దానికి 2 టీస్పూన్ వాడండి. ఇప్పుడే ఫ్రెష్గా నేను నూరానది రోకిల్లో. ఇప్పుడు టమాటో వేస్తున్నాను. చికెన్ వేస్తున్నాను. ఎప్పుడు మీరు గోంగూర చికెన్ చేస్తే ఫస్ట్ చికెన్ వేసి బాగా కొద్దిగా అది నీసు వాసన వెళ్ళే వరకు ఫ్రై చేయాలి, దాని తర్వాత గోంగూర వేయాలండి, అప్పుడు టేస్ట్ బాగొస్తుంది.
ఆర్గానిక్ పసుపు ఇది. ఇదంతా సాల్ట్ వాడండి. ఇలా డ్రై చేసుకోవాలి చికెన్ ఎప్పుడు. చూడండి వాటరే వేయలేదు నేను కొద్దిగా కూడా. ఇప్పుడు వేస్తున్నాను దీంట్లో చిల్లీ పౌడర్. ఇది మాది కారం ఎక్కువ ఉంది, నేను హాఫ్ టీ స్పూన్ వాడుతున్నాను. ధనియాల పౌడర్, దీంట్లోనే గోంగూర వేసుకోవాలి. చూడండి ఎప్పుడు ఈ స్టేజ్లో వేస్తే చాలా టేస్ట్ బాగొస్తుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. బాగా వాష్ చేశాను నేను ఒక 2-3 టైమ్స్. చూడండి అండి ఎట్లుందో. మీకు ఈ వాటర్ కావాలంటే వేసుకోండి, నేను కొద్దిగా వాటర్ వేస్తాను, ఎక్కువ పెట్టను నేను. ఇది ఎప్పుడు డ్రై ఇలా తింటేనే టేస్ట్ బాగుంటుంది. వాటర్ చూడండి నేను ఒక చిన్న కప్తో వేస్తున్నాను, అంతే. ఒక 2 టీ స్పూన్ ఉంటుంది ఇది. మా ఇది అవుతుంది కదా స్మెల్ ఏమైనా అవుతుందేమో మాడిపోయి అని పెడుతున్నాను అంతే. గరం మసాలా అయితే నేను లాస్ట్లో వేస్తాను, ఇప్పుడే వేయడం లేదు. ఫుల్ డ్రై అయిపోయింది. ఈ టైంలో మనం వేయాలి గరం మసాలా. హాఫ్ టీ స్పూన్ వాడుతున్నాను. ఇది హోమ్ మేడ్ అండి, నేను రెడీ చేసుకున్నాను. మీకు కావాలంటే కామెంట్ పెట్టండి, నేను రెడీ చేసి చూపిస్తాను. స్మెల్ చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుంది కదా స్మెల్. ట్రై చేయండి. రియల్ లైఫ్ ఫుడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో, చాలా టేస్ట్ బాగొస్తుందండి. ఇది ట్రై చేయండి. ఇప్పుడు అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను నేను. కొరియాండర్ వేస్తున్నాను, వాష్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్లో. కొత్తిమీర దీనికి కొద్దిగా తక్కువగానే ఉండాలి, ఎందుకంటే మనకి గోంగూర ఫ్లేవర్లా రావాలి కదా, దానికి కొద్దిగా తక్కువ చేసుకోండి. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఇది వచ్చి మిల్లెట్ రాగి ముద్ద. మీకు రాలేదంటే కామెంట్స్ పెట్టండి, నేను చేసి చూపిస్తాను. ఇది చట్నీ చేశాను రోకిల్లో, టెంకాయ చట్నీ కోకోనట్ది. ఇది రోకిల్లో. ఇది వచ్చి మెంతాకు కూర. ఇది మట్టికాయ పల్లె చేశాను. పెరుగు. మా వారు వచ్చారు, టేస్ట్ చేసి మీకు చెప్తారు ఎలా ఉంది అని చెప్పి. గోంగూర చికెన్ టేస్ట్ చేసి చెప్తానండి. గోంగూర చికెన్ అండి, మీరు చేసి తింటే మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందని. నాకంటూ ఫుల్ చాలా చాలా అదిరిందండి. మరో లెవెల్లో ఉంది ఇది, సూపర్ గా ఉంది. మీరు చేసుకోండి, కామెంట్ పెట్టండి అండి. చాలా బాగుంది చూడండి. పీసు గోంగూర మసాలా సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి మీరు చూడండి.